ఆంగ్ల ఆల్ఫాబెట్ ఆధారిత డిజిటలైజేషన్లో నలుగుతున్న తెలుగు అక్షరాలు కొన్ని పరిష్కారాలు అనే అంశంపై శ్రీ ఉమామహేష్ శనగవరపు. ఈయన క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పనిచేస్తున్నారు. డిజిటలైజేషన్ నేపథ్యంలో భాషా వైవిధ్య పరిరక్షణ లక్ష్యంగా కృషి చేస్తున్నారు. అమెరికా, ఆసియా, యూరప్ ఖండాల్లోని వివిధ దేశాల్లో కొంతకాలం పనిచేసిన వీరు గత 6 సంవత్సరాలుగా ఆస్ట్రేలియా మెల్బోర్న్ నగరంలో నివసిస్తున్నారు. ఇక్కడి వివిధ సాహితీ, నాటక, కళ, సంగీత, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వాచస్పతిగా, వక్తగా, రచయితగా, వీడియో బ్లాగర్గా, ఇండాలజిస్ట్గా, నటుడిగా, వాద్యకారునిగా, భాషా అధ్యాపకునిగా, కార్యకర్తగా అందరికీ పరిచితులు. నాకు తెలిసి ఇంత పెద్ద ఇంట్రడక్షన్ ఈ సదస్సులు ఎవరికి ఇవ్వలేదండి. అలాగే ఇంకా ఉంది, తెలుగు మల్లి ద్వారా వారు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ప్రాంతాల్లో మొట్టమొదటిసారిగా నిర్వహింపబడ్డ పౌరాణిక నాటకాల్లో వీరు పోషించిన అర్జునుడు, శ్రీనాథ కవి సార్వభౌమ మొదలైన పాత్రల ద్వారా వీరి అభినయం, గాత్రం అన్నని అందరి మన్నంలో అందుకున్నవి. ఆంగ్ల భాషలో వీరు రాసిన అక్షర విన్యాస ది రైజింగ్ అనే గ్రంథము భారతీయ అక్షరముల పైన విజ్ఞాన సర్వస్వమనే చెప్పాలి. భాషా శబ్దశాస్త్రము, ఫోనెటిక్స్ పరిశోధకులైన వీరు మాతృక అకాడమీ ఆఫ్ అప్లైడ్ ఫోనెటిక్స్ ద్వారా భారతీయ భాషా శబ్దశాస్త్రాల అధ్యయనం, ఆధునిక కాలంలో వాటి అనువర్తనం, విద్యార్థుల శిక్షణ తదితర అంశాలపై కృషి చేస్తున్నారు. దక్షిణాది భాషలతో పాటు సంస్కృతంలో మంచి పరిచయం ఉన్న విద్యాభిలాషి. ప్లీజ్ కమ్ ఇన్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లేదు, అవుట్ సైడ్ సార్. నో, తనిఖీల భరణి గారికి, ఎస్వి సత్యనారాయణ గారికి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారికి ఇక్కడ లేరు, కానీ అందరికీ ఆచార్యులకు నమస్కారం. మీరు ఎన్జెడ్టీఏ వాళ్ళు అద్భుతమైనటువంటి వేదిక కల్పించారు మా ఒకళ్ళొకళ్ళు మాట్లాడుకోవడానికి, పరిష్కారాలు చెప్పుకోవడానికి. ఇప్పుడు హరి కొంచాడ అబ్బాయి మాట్లాడారు, మన మానస మాట్లాడారు. వీళ్ళిద్దరు రిఫ్లెక్షన్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్కి పరిష్కారాలే నేను చెప్పబోయేవి. దీని మీద నేను వర్క్ కూడా చేస్తున్నాను. అదేంటంటే అండి, మామూలుగా ఇక్కడ ప్రాబ్లము, ఒక పెద్ద ఏనుగును తీసుకొని వచ్చి మీరు చిన్న పెట్టెలో పెట్టాలని ప్రయత్నించారనుకోండి, ఒక ఏనుగునైనా ఆ షేప్లో కట్ చేసేయాలి, పెట్టాలి, లేకపోతే పెట్టెనైనా బాక్స్నైనా పెద్ద చేయాలి. ప్రాబ్లం అదనమాట. ఇప్పుడు అక్షరాలు అనేవి లైక్ ఎలిఫెంట్, ఒక ఏనుగు లాంటివి. దాన్ని మీరు ఆంగ్ల ఆల్ఫాబెట్లో, అంటే ఇంగ్లీష్ కీబోర్డ్ అనుకోండి, ఈ కాలంలో ఎక్కువ ఇంగ్లీష్ కీబోర్డు ఇంటర్నెట్లో బయట వాడుతున్నారు. డిజిటలైజేషన్ అంటే అదే, మీరు అన్ని టైప్ చేసి దాంట్లో చేస్తారు, లేదా కీబోర్డ్స్, ఆండ్రాయిడ్ కీబోర్డు లేకపోతే మీ ఐఫోన్స్ వాటిలో, అంటే ఆస్కీ కీబోర్డు, ఆస్కీ అంటే అమెరికన్ స్టాండర్డ్స్, స్టాండర్డ్ ఒకటి ఉంది కదా, నేను సింపుల్గా చెప్పాలంటే ఆల్ఫాబెట్లో వాడేది, ఏ నుంచి జెడ్లో వాడే కీబోర్డ్లో మన పెద్ద ఏనుగుని మీరు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు అక్షరాలని. ఉదాహరణకి డాకి దాకి తేడా లేదు, డి వాడతారు. అడ్డానో తెలీదు, అద్దానో తెలీదు, అద్దమా అడ్డమా మీనింగ్ లేదు. ఇంకోటి అత్తానో తెలీదు, అట్టానో తెలీదు, ట త డ ద స ష స ల ళ. తమిళ్ వాళ్ళకి ఇంకా ప్రాబ్లం, కళగం ళ, ఆల్ దీస్ థింగ్స్ ఎల్, అంటే మీరు చంపేస్తున్నారు దీన్ని. ఇదేమంటారు, లింగ్విసైడ్ అంటారు దీన్ని, భాషా హత్య అంటారు దీన్ని. అది తెలిసి కూడా మన ప్రభుత్వము, భారతీయ ప్రభుత్వము హంటేరియన్ స్టాండర్డ్ అనేది వాడుతున్నారు. అది 18th century హంటేరియన్ అనే అతను లాటిన్ ఆల్ఫాబెట్స్ కనిపెట్టిన స్టాండర్డ్, ఇప్పుడు కూడా వాడుతున్నారు. ఇప్పుడు వచ్చిన స్టాండర్డ్, లేటెస్ట్ స్టాండర్డ్ అంటే ISO 15919, దాంట్లో డయాక్ట్రిక్స్ అని వాడతారు. ఇక్కడ మావోయి లాంగ్వేజ్ మీరు, మీకు తెలుసు మరి లాంగ్వేజ్, దాంట్లో కూడా ఏ పైన గీత పెడుతున్నారు. కానీ మనం ఇంకా 1 బిలియన్ పీపుల్లో 1/5 సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనం, అందరికీ తెలుసు. కానీ డిజిటైజేషన్ ప్రాబ్లం, మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోవడంలో. దీనికి ఆల్రెడీ స్టాండర్డ్ ఉంది, ISO స్టాండర్డ్ ఉంది, ISO 15919, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయడంలో. అది నేను మెల్బోర్న్లో, ప్రాబ్లం ఏంటంటే మెల్బోర్న్లో సంగీత స్టూడెంట్స్ అండి, కర్ణాటక క్లాసికల్ మ్యూజిషియన్స్, పద్యాలు చెప్పేవాళ్ళు, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఈ ISO 15919 స్టాండర్డు ఆ సాఫ్ట్వేర్ టీచ్ చేస్తున్నా. వాళ్ళు ఒక చాగరాయ కీర్తన ఏదో చెడబట్టి అనేది ఉంటే వాళ్ళు డి రాస్తున్నారు, ఒకళ్ళు చెదబట్టి అని చదువుతున్నారు,
చదవడానికి చెడబడ్డానికి చాలా తేడా ఉంది. ఆర్ఏఎంఏ అంటే రమానో తెలీదు, రామానో తెలీదు. అంటే ఇంగ్లీష్లో ఆ షార్ట్ వర్డ్స్ లాంగ్ వర్డ్స్ మీద డిస్ లేదు, మళ్ళీ స్పెల్లింగ్స్ ప్రాబ్లం. ఇవన్నీ చాలా ఇంగ్లీష్ లింగ్విస్ట్ దీని మీద ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు. వాళ్ళు రిఫార్మ్ చేయాలని ప్రయత్నించినా ఇంగ్లీష్లో చేంజ్ లేదు. ఎందుకంటే ఇంగ్లీష్ని రోమన్సు రూల్ చేశారు, ఫ్రెంచ్ వాళ్ళు రూల్ చేశారు. అందువల్ల సిని కేని పెట్టుకున్నారు వాళ్ళు. ఆల్ఫాబెట్స్లో సైన్స్ లేదండి. ఏ తర్వాత బి, బి తర్వాత సి ఎందుకు వచ్చిందో మనకు తెలియదు. బట్ బట్ వాటిని సీని కేని మధ్య తేడా తెలియకుండా ఇంగ్లీషు వాటిని జాగ్రత్తగా పదిలపరుచుకుంటున్నాం మనం. దాన్ని ఎవరు క్వశ్చన్ చేయరు మీరు. ఆల్ఫాబెట్లో సీకి ఎందుకు పెట్టుకున్నారు? సర్కస్లో సీని సాలాగు బదులుతారు, ఐని ఐలాని ఆలాగు బలుగుతారు. ఆర్ సియుఎస్ ఆ స్పెల్లింగ్స్ని మనం ఇన్హెరిట్ చేసుకొని ఎస్ఆర్ ఎస్హెచ్ఆర్యుటిఐ హే నీ పేరు శృతినా, నో ఇట్ షుడ్ బి టిహెచ్ఐ మనం కొట్టుకుంటున్నాం. ఇట్స్ మైండ్లెస్ థింగ్ అండి. సైన్స్కి చాలా దూరంలో ఉన్నాం. అంటే స్పెల్లింగ్స్ మీరు ఇన్హెరిట్ చేసుకొని ఒక రస్టెడ్ పైప్ లోపల మంచి గంగాజలం పెట్టారనుకోండి, ఇటు పక్కన వచ్చే రస్టెడ్ వాటరు, ఆ స్పెల్లింగ్స్ని మీరు ఇన్హెరిట్ చేసుకొని అక్షరాలను కిల్ చేసుకుంటూ దాన్ని మనం ఇమిటేట్ చేస్తున్నాం. అదొక ప్రాబ్లం. దీన్ని ఇండియన్ ఆల్ఫాబెట్లో ఉండే ప్రత్యేకత అక్షర విన్యాసం. ఎస్టర్డే నేను నిన్న అక్షర విజ్ఞానంలో అక్షరాల గురించి ఉంది. అక్షరాలకి ఆంగ్ల ఆల్ఫాబెట్లో వచ్చే ప్రాబ్లం ఇప్పుడు మనం సాల్వ్ చేసుకుంటున్నాం. ఆల్ఫాబెట్లో రాయడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఇంకోటి అంటే బియూటి బట్ అయితే పియూటి పట్ పట్ కదా పుట్ సారీ ఎందుకు వాడడం? జీఓగో డివో డూ స్పెల్లింగ్స్ ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఎవరన్నా అథీస్ట్లు ఎవరైనా హేతువాదులు ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారా సైన్స్కి దగ్గరగా ఉందలేదని ఇంగ్లీష్ని? నో. సో క్వశ్చన్, హేతువాదం అంటే అదే. యూ హ్యావ్ టు క్వశ్చన్, అదే అక్షరాలు మీరు క్వశ్చన్ చేయండి. ఐ కెన్ ఆన్సర్ యూ కా తర్వాత గా ఎందుకు వచ్చింది. ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ యూ ఫర్ 100 అవర్స్. ఓకే, సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఏంటంటే మేము ఐఎస్ఓ టీచ్ చేస్తున్నాం. హంటేర్ అండ్ స్టాండర్డ్ని తీసేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడుండే పిల్లలకి కాదు, అక్కడ కూడా అదే ప్రాబ్లం. ఫ్యూచర్లో ఇంగ్లీష్ మీడియం అక్కడ వస్తుంది, వాళ్ళు కూడా అదే ప్రాబ్లం. అంటే మనం వీ హ్యావ్ టు టాక్ అబౌట్ వైట్ అండ్ బ్లాక్ యాజ్ ఇట్ ఈస్. ఆ సమయంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి మనం ఎన్విజన్ చేస్తే ప్రాబ్లం డెఫినెట్గా ఉంది మన ముందు. షిప్ వెళ్ళేటప్పుడు ఐస్బర్గ్ వస్తే వీఆర్ గోయింగ్ టు కొలాప్స్. అప్పుడు మనం ఇక్కడ మావోయి తగలాగా మనం కూడా డ్యాన్స్ వేసుకోవాలి. ఇక్కడ మన తెలుగు పోయిందని అది పోకుండా ఉండడానికి వీ హ్యావ్ టు ఎన్విజన్ థింక్ చేస్తే మన ఐఎస్ఓ స్టాండర్డ్ దాంట్లో రాయడం నేర్చుకోవాలి పిల్లలు. పిల్లలు ప్యూర్ ఇంగ్లీష్ బదులు ఆల్ఫాబెట్ బదులు ఐఎస్ఓలో డి పైన డాట్ పెడితే డా అవుతుంది. దాకి డాకి అట్లా తయారనమాట. ఎస్ పైన గీత పెడితే షా. ఐఎస్ఓ స్టాండర్డ్ ఉంది. సేమ్ థింగ్ హార్వర్డ్ క్యూటో అని ఉంది ఒకటి స్టాండర్డు. హార్వర్డ్ క్యూటోలో ఏం చేస్తారంటే ఆస్కీ కీబోర్డ్ ఉంది, మీ దగ్గర ఆ సాఫ్ట్వేర్ లేదు డైరెక్ట్రిక్స్ వాడేది. అప్పుడు మీరేం చేయొచ్చు అంటే క్యాపిటల్ ఏ పెడితే ఆ రామ ఆర్ పెట్టి మీరు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ క్యాపిటలైజేషన్ సూపర్ స్టిషన్ అది ఫాలో అవద్దు మీరు టైప్ చేసేటప్పుడు తెలుగు. ఎందుకంటే మన పేర్లో కూడా రెస్పెక్ట్ ఉంది. ఆర్ స్మాల్ లెటర్ రాసి రా, క్యాపిటల్ ఏ పెడితే రా ఎంఏ రామ, చిన్నది పెడితే రమ. రమాకి రామాకి మాస్కులైన్ జెండర్ ఫిమినైన్ జెండర్ తేడా ఉందండి. జస్ట్ వి థింక్ అబౌట్ దట్. వీ హ్యావ్ రెస్పెక్ట్ ఆన్ యువర్ నేమ్స్. పేరు అనేది చాలా ముఖ్యమైనది మనిషికి. ఇంకోటి ఏంటంటే ఈ విధంగా శలాక రఘునాథ శర్మ గారని ఒకరు ఉన్నారు పండితులు. ఆయన పేరట షా పెట్టి రా పెట్టి శర్మ అని రాస్తారు. శారా శర్మ ఎవరో ఇంగ్లీష్లో రాసి ఎస్ఏఆర్ఏ సారా శర్మ అయిపోయింది. అది సారా శర్మ అయిపోయింది శారా శర్మ. సో డేంజరస్ అనమాట. అది మనం వీఆర్ నాట్. ఇంగ్లీష్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ లాంగ్వేజ్. ఎందుకంటే బారో చేసుకునేది ప్రపంచం మొత్తం నుంచి బారో చేసుకున్న వర్డ్స్ ఉంది. దాని ప్రాబ్లం ఏంటంటే ఈవెన్ ఇంగ్లీష్ వాళ్ళ లింగ్విస్ట్ తెలుసు ఆ ప్రాబ్లం. దాంట్లో స్పెల్లింగ్ సిస్టమ్ ఆల్ఫాబెట్ లిమిటెడ్ దానివల్ల ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ అని వాళ్ళే ఒకటి తయారు చేసుకున్నారు. ఐపీఏ ఈజ్ ఎ కాపీ ఆఫ్ అక్షరాలు. ఇంటర్నేషనల్ ఫొనెటిక్ ఆల్ఫాబెట్ మీరు గూగుల్ చేయండి, అది కాపీ ఆఫ్ అక్షరాలు. దానికి ఎక్కువ ఓవల్స్ ఉండేటట్టు అవి ఎక్కువ ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళు తయారు చేసుకున్నారు. మనము మనదాన్ని వాళ్ళ కింద పోకుండా మనం జస్ట్ థింక్ చేస్తాం. ఇక్కడ ఇట్ ఈస్ నథింగ్ అబౌట్ ఇమిటేషన్ ఆర్ ఫ్రైడ్. ఇది ఒకరోజు మనం సైన్స్ ఇక్కడ అప్లై చేద్దామని చెప్పి ఈ ప్రాబ్లమ్స్ని సొల్యూషన్స్ని డిస్కస్ చేద్దామని చెప్పి నేను ఈ సమయం తీసుకున్నాను. దానిలో భాగంగా అక్షర విన్యాస ద రైజింగ్ ఈ రెండు పుస్తకాలు రాశాను. ఇది పుస్తకాలు సాహిత్యం కాదు, దిస్ ఈజ్ ఎ సైన్స్. ఇది ఒక స్టాండర్డ్ లాంటి బుక్ అని నా ఒపీనియన్. నా ఒపీనియన్ కాదు, ఇట్ ఈస్ ట్రూత్. ఐ కెన్ ప్రూవ్ దట్. దీన్ని ఈ బుక్స్ కూడా ఉన్నాయి. lulu.com ఈ బుక్ ఉంది. ఇది kinigi.com కూడా ఉంది ఈ బుక్. ప్లీజ్ తీసుకోండి, అది చదవండి. ఇది అక్షరోద్యము అంటే ఏంటంటే జస్ట్ మన అక్షరం రూట్ని చేంజ్ చేసుకొని ప్రాపర్గా ఉంటే చాలు. అక్షరాలు చేయడం వల్ల న్యూరో సిస్టమ్ బాగుంటుందండి. ఫోనెమిక్ రైటింగ్ ఈ మధ్య న్యూరో సైంటిస్ట్ చెప్పిందనంటే ఏదైనా సరే మీరు శబ్దం
అని వచ్చింది. దాన్ని అట్లా డ్రా చేస్తే చాలు, ఎలిఫెంట్ డ్రా చేయండి. మీరు ఆనే చేయబలేదు, తమిళ్లో అయినా అన్నిటికీ ఒకటే. సౌత్ ఏషియన్ లాంగ్వేజ్, సౌత్ ఈస్ట్ ఏషియన్ లాంగ్వేజెస్, ఆఫ్ఘనిస్తాన్, తుర్కమినిస్తాన్ అన్నిటికీ ఉండేది అక్షరాలే. అందువల్ల దీని అక్షర ఖండము అని చెప్పి నేను దీంట్లో చెప్పాను. ఇది ఎంటైర్ థింగ్స్ గ్రేటర్ ఇండియా వాడేది అక్షర. బహాసా ఇండోనేషియా అక్షరాలు, జావనీస్ అక్షరాలు, అక్షర అది థాయిలాండ్ కూడా అదే, బర్మీస్ కూడా అదే, కచ్చట తప అనే సీక్వెన్స్లో ఏవైతే ఫారదో అన్ని అక్షరాలే. కాబట్టి ఆ ప్రైడ్ మనకు వస్తే మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోతుంది పిల్లలకి. నెక్స్ట్ అదే ఎఫర్ట్ తప్ప ఐ డోంట్ హ్యావ్ ఎనీ అటాచ్మెంట్ అన్ ఎనీ లాంగ్వేజ్ అండి. దీనికి పిల్లలు బలిపశువులు అవుతున్నారు నెక్స్ట్ జనరేషన్. వాళ్ళకి మన దాంట్లో లేకపోవడం వల్ల మన మదర్ని, మన మాతృభాషని మనం గర్వించేస్తే మనం చాలా మంచి మంచి ప్రయోగాలు చేయగలుగుతాం, బాగా జీవించగలుగుతాం. వాళ్ళ మీద ప్రేమతో మాత్రమే ఇవి చేస్తున్నాను. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ISO 15919 గూగుల్ చేయండి, హార్వర్డ్ క్యోటో గూగుల్ చేయండి, అవి ఇంప్లిమెంటేషన్ ఎట్లా చూడండి. యూ విల్ బికమ్ వన్ పవర్ అనమాట. మీ కుటుంబాల్లో మీరు చేంజ్ చేసుకోండి, నలుగురికి చెప్పండి. అదొకటే అక్షరోద్యమ లక్ష్యము, దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు గౌ ధన్యవాదాలండి, చాలా వివరంగా మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు శ్రీ ఉమామహేశ్వర్ గారికి జ్ఞాపకం అందించవలసిందిగా శ్రీ గోవర్ధన్ మల్లెల గారిని వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఎవరైనా కరెక్ట్గా తెలుగు పదాలు నేర్చుకోవాలంటే ఆయన్ని వాట్సాప్లో యాడ్ చేసుకోండి.